వచ్చే రెఫరెండ్స్ సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా మనం ఏమనుకున్నాం నిన్న ఒక డిమాండ్ జోన్స్ అనేది ఇక్కడనే ఉండే సో డైరెక్ట్ ఆ డిమాండ్ జోన్స్లోకి వచ్చి అంటే గ్యాప్ డౌన్ అయిపోయి ఆ డిమాండ్ జోన్లకు వచ్చి మళ్ళీ డిమాండ్ జోన్ నుండి డౌన్కి వచ్చేసింది ప్రైస్ ఇది బ్యాంక్ నిఫ్టీ ఓకే సరే రేపు ఏమవుతుందని చూసుకుంటే మనకు చూడండి ప్రైస్ ఇది చాలా స్ట్రాంగ్ లెవెల్ ఇది లో ఈ లో కిందికి పోకపోవచ్చు ఒకవేళ లో కిందికి ఒక్క క్యాంటీన్ అన్నా ఇట్లా పోయి వచ్చిన క్రాస్ అయినా బ్రేక్ అయినా నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను నేను ఏం చెప్పిన మంచిగా కలకలలాడుతున్న మార్కెట్లో డౌన్ సైడ్ ఉంటా అని చెప్పిన అవునా సో ఓకే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకి వస్తాను కానీ గ్యాప్ డౌన్ అయ్యి ఇంకా కిందికి వచ్చేసింది మార్కెట్ ఓకే ఫస్ట్ ఫస్ట్ హాఫ్ మంచిగా ఉండే కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఇది కొంచెం చెత్త క్రియేట్ చేసింది ఓకే ఫైన్ అయినా సరే మనము ఎక్కువ అది చేసుకోలేదు సరే రేపు మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ లెవెల్ ఉందా దాని మీద ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలా ఫిఫ్టీన్ మినిట్స్ అప్పటి వరకు వెయిట్ చేస్తాం ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయింది అనుకో రీటెస్ట్ చేసి ఇక్కడ నుండి మళ్ళా మనం ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ టూ వరకు బుల్లిష్గా ఉంటాం ఇదే ప్లాన్ మళ్ళీ రేపు ఇంప్లిమెంట్ చేద్దాం లైవ్లో ఓకేనా చూడండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మీద క్లోజ్ అయితే రీటెస్ట్ అవ్వాలా రీటెస్ట్ అయితేనే మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ టూ వరకు బుల్లిష్గా ఉంటాం మనం ఓకే ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ వచ్చింది అనుకో క్యాండిల్ ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి సెల్లింగ్ చేసుకొని కూర్చుంటాం ఓకే ఈ రెండు ఎంట్రీ ప్లాన్ చేద్దాం బట్ ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి మంచి ఎంట్రీ సెకండ్ ఎంట్రీ వచ్చి కూడా మంచి ఎంట్రీ కాకపోతే మనం ఇప్పుడు ఈడికెళ్ళి డైరెక్ట్ ప్రైస్ మీద ఏంటంటే ఓపెన్ అయ్యింది డైరెక్ట్ ఇక టచ్ అయింది అనుకో ఓన్లీ సెల్ ఏ ఉంటుంది మనకు బుల్లిష్ ఎంట్రీ ఉండదు ఇంకా ఒకవేళ ఇక్కడ నుండి డైరెక్ట్ పోయి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ మీద క్లోజ్ అయ్యింది అనుకో ఇంకా మంచి బుల్లిష్ ఎంట్రీ అనేది దొరుకుతుంది మనకి అండ్ ఈ లెవెల్స్ మీద క్లో ఓపెన్ అవ్వకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది అనుకో జస్ట్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ చిన్న మూవ్ వరకు అంతేనా కాకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా పైకి పోవచ్చు అది ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ లెవెల్ ఇది బ్రేక్ ఏంటంటే కంప్లీట్గా మనం ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ వరకు వచ్చేస్తాం క్లియర్ కదా ఫైన్ ఇక్కడ కూడా చూడండి ఇది కొంచెం గ్యాప్ అప్ అయినా కూడా నిఫ్టీలో ట్రేడ్ చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ మనకు నైన్టీన్ నైన్ సెవెంటీ ఎయిట్ మీద క్లోజ్ అయితే అది కూడా రీటెస్ట్ చేసి పైకి పోవాలి అప్పుడు మనం ట్వంటీ థౌజండ్ వన్ థర్టీ ఫోర్ వరకు బుల్లిష్గా ఉంటాం అనమాట అప్పటి వరకు ఉండము అయినా మనం నిఫ్టీలో చేయము ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేద్దాం రేపు ఒకవేళ ఇది ఇక్కడ వచ్చి ఈడ రిజెక్షన్ వచ్చిందంటే సెల్లింగ్ సైడ్ అయితే చేసుకుంటాం ఖచ్చితంగా సెల్లింగ్ సైడ్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటాం నైన్టీన్ నైన్ సెవెంటీ ఎయిట్ దగ్గర నిఫ్టీలో క్లియర్గా ఇక్కడికి వెళ్ళి లో బ్రేక్ చేసిందనుకో ఒకవేళ ఇక్కడికి రిజెక్ట్ అయ్యి కిందకి వచ్చి ఈడ లో బ్రేక్ చేసింది అనుకో లో బ్రేక్ చేసేసి కింది దాకా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో అది బ్రేక్ అంత వరకు వెయిట్ చేసి బ్రేక్ అయినాక డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం మళ్ళీ మన లెవెల్ అయితే ట్వంటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ అనుకున్నామో అక్కడ నుండి రిజెక్ట్ అయింది ప్రైస్ ఫైన్ బట్ ఇక్కడ ఎన్ని డబ్బులు క్రియేట్ చేసినా కూడా మనకు ట్వంటీ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ మీద క్లోజ్ అవ్వాలి ట్వంటీ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ కంటే క్లోజ్ అయితే మనం ఇక్కడ నుండి బుల్లీ సైడ్ ఉంటాం ట్వంటీ థౌసండ్ ఫోర్ సిక్స్టీన్ వరకు ఓకేనా ట్వంటీ థౌజండ్ ఫోర్ సిక్స్టీన్ వరకు బుల్లి సైడ్ ఉంటాము ఒకవేళ ఈడికెళ్ళి రిజెక్షన్ వచ్చింది అనుకో మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం చిన్న మూమెంట్ అమ్మాయి కాదు ఫైన్ మళ్ళీ ఈ లో బ్రేక్ అయింది అనుకో మళ్ళీ డౌన్ కి నైన్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ టూ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి క్లియర్ క్రూడ్ ఆయిల్ చూడు సెవెన్ డబల్ ఫోర్ త్రీ ఈ లెవెల్ టచ్ అయితే నేను బయింగ్ ప్లాన్ చేసుకుంటా స్టాప్ లాస్ దీని కింద పెట్టి ఇక్కడ బై చేస్తాను ఇక్కడ నుండి మళ్ళా పైకి పోయే ఛాన్సెస్ ఉంది సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ వరకు బుల్లి సైడే ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడైతే ఈ లో ఉందో ఈ లో కిందకి వచ్చేంత వరకు నేను బుల్లి సైడ్ ఉంటా సెల్లింగ్ సైడ్ ప్లాన్ అనేది చెయ్యండి నేను క్రూడాయిల్ లో ఓకే నిన్న సెల్లింగ్ ఉండే నేను ఏం చెప్పిన సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ నుండి సెల్లింగ్ అనేది రావచ్చు అని చెప్పిన సెల్లింగ్ వచ్చింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు డిమాండ్ జోన్ అనేది టెస్ట్ చేసింది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా పాయింట్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే లెవెల్ టూ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ అనుకున్నామో అక్కడ ఉంటే రిజెక్ట్ అయింది చూడండి ఎన్నిసార్లు టెస్ట్ చేసింది ఇదే లెవెల్ ఓకే ఫస్ట్ అయితే రెస్పెక్ట్ చేసింది బట్ అది కూడా బ్రేక్ అయ్యి కిందకి వచ్చి ఈ లెవెల్ రెస్పెక్ట్ చేసి ఇప్పుడు దీని మీద కూడా రీటైల్స్ చేసి మళ్ళీ ఇట్లా పైకి పోతే మనం బుల్లి సైడ్ ఉంటాము నేచురల్ గ్యాస్లో కంప్లీట్గా బుల్లి సైడే ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తాం ఆల్మోస్ట్ హై వరకు మనం బుల్లి సైడే ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి ఓకేనా ఫైన్ అండ్ ఒక త్రీ స్టాక్స్ గురించి నిన్న చెప్పుకున్న స్టాక్స్ మాట్లాడుకుందాం నిన్న చెప్పుకున్న స్టాక్స్ మాట్లాడుకున్న ఈ యాలరీ మాట్లాడుకుందాం చూడు హీరో మోటార్స్ ఫస్ట్ ఏమైంది మనకు హీరో మోటార్స్ ఫస్ట్ మనకి ఏమైంది మన లెవెల్ నుండి రిజెక్ట్ అయ్యి కొంచెం మూమెంటమ్ ఇచ్చింది ఓకే కొంచెం మూమెంటమ్ ఇచ్చినాక మెల్లమెల్లంగా వచ్చి ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి మళ్ళా అదే లెవెల్ చేసి అక్కడ నుండి డౌన్ సైడ్ అనేది ప్రైస్ వచ్చి ఫైన్ అండ్ ఎంఎన్ఎం ఎంఎన్ఎం చూడండి నేను ఏ లెవెల్ చెప్పిన వన్ సిక్స్ టూ ఎయిట్ లెవెల్ ఈ లెవెల్ నుండే ప్రైస్ అనేది బౌన్స్ అయిపోయింది సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి బౌన్స్ అయ్యే ప్రైస్ ఆల్మోస్ట్ మంచి మూమెంట్ ఇచ్చినాక తర్వాత ప్రైస్ అనేది డౌన్ సైడ్కి వచ్చింది సో ఇవి అట్లనే పని చేస్తుంటాయి అనమాట ఎక్కడ టచ్ అయితే కొంచెం బౌన్స్ అయిపోతాయి మళ్ళీ స్లో డౌన్ అయిపోతాయి అనమాట సో ఇవి చూసుకొని ప్రాక్టీస్ చేయండి ఇవి అండ్ బజాజ్ కూడా చూడండి జస్ట్ మిస్ అయింది అంతే జస్ట్ టచ్ అవ్వబోయింది టచ్ కాలేదు బట్ ఇక్కడ నుండి బౌన్స్ అయిపోయింది ఫైన్ ఓకే అది ట్రిగ్గర్ అవ్వాలని ఏం లేదు జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి దీన్ని ఎట్లున్నాయండి ఎట్లా లేవు అనేది రేపటికి చూసుకుంటే మనకు టైటాన్లో వచ్చేసి త్రీ టు నైన్ ఎయిట్ లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ ఒకవేళ ప్రైస్ ఇక్కడికి వస్తే ఇక్కడ మనకు ఒక రిజెక్షన్ అనేది రావాలి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి మనకు ప్రైస్ అనేది బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదంటే డైరెక్ట్ ఇక్కడనే ఓపెన్ అవ్వచ్చు ఓపెన్ అయితే ఇక్కడ నుండి బౌన్స్ అయితే ఆ రిజెక్షన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి ఫైన్ అండ్ భారతీయ ఎయిర్టెల్ సో ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నుండి రిజెక్షన్ వచ్చింది అనుకోండి రేపు నైన్ థర్టీన్ నుండి సో ఇక్కడ నుండి డౌన్ సైడ్ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఇక్కడ మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఏం లేదు అనేది మీ అనాలిసిస్ని బేస్ చేసుకొని చూసుకోండి ఎంతవరకు యూజ్ అవుతుంది లేదనేది కూడా చెక్ చేసుకోండి ఓకేలా యూజ్ అయితే యూజ్ చేసుకోండి లేకపోతే లైట్ తీసుకోండి ఓకే యూపీఎల్ యూపీఎల్లో లో కూడా మనకు ప్రైస్ అనేది గ్యాప్ అప్ అయి పైకి పోవాలి ఫస్ట్ అప్ అయి పైకి పోతే సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ నుండి మనకు రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ ఇది గుర్తు పెట్టుకొని మీరు దీంట్లో ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇది ఆల్మోస్ట్ అయితే మనకు చూడండి ఏదైతే మనకు జనరల్గా ఇట్లా మూమెంటం వస్తే ఇక్కడ బై చేస్తుంటాం కదా సేమ్ ఇది కూడా ఇలాంటి మూమెంటమే ఆల్మోస్ట్ దీని దగ్గరకు వచ్చింది ప్రైస్ దీని దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుండి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అందుకే నేను లాస్ట్లో ఇంకా నా లిమిట్ అయిపోయింది నాది డైలీ రిస్క్ అయిపోయింది కాబట్టి నేను రిస్క్ చేయలేదు సో ఇక్కడ నుండి ఈ డౌన్ సైడ్ ఫాల్ ఏదైతే ఉందో అది ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అది కూడా ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కానీ మధ్యలో క్యాండిల్స్ కొన్ని అనేది చిన్న క్యాండిల్ రిప్రెస్మెంట్ వల్ల కూడా మనకు పెద్ద పెద్ద క్యాండిల్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లైన్స్ పెట్టినా బట్ ఓవరాల్గా నేను ఈ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మీద బుల్లిష్గా ఉంటా ఈ లో బ్రేక్ అయితే నేను బేరిష్గా ఉంటా అప్పటి వరకు వెయిట్ చేస్తాను ఈ మధ్యలో ట్రేడ్ చేయండి నేను వెయిట్ చేస్తా రేపు కూడా మనము జర ఆర్కే లెవెల్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేద్దాం కొంచెం ఫ్రెష్గా చేసుకుందాం ఇప్పుడు ఆ ఇచ్చినవి సాలే అయిపోయింది ఇంకా సో జర చూస్ చేసుకుందాం రేపర్సన్ ఓకేనా ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్